నమస్కారం బేసిక్స్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రెహానాపై మంత్రంలా పరిచేసిన ధోని మాటలు మొన్న రాయుడు నిన్న ఓతప్ప ఇప్పుడు అజింక్య అమరావతిలో టెన్షన్ 144 సెక్షన్ అమలు రాబోయే 5 రోజులు ఎండలు మండుతాయి అవసరమైతే తప్ప బయటకు రావద్దు ఐఎండి హెచ్చరిక ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే ఈ సీజన్ లో తొలిసారి చెన్నై తరపున బరిలోకి దిగిన అజింక్య రహానే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు 7 ఫోర్లు 3 సిక్స్లు బాదిన రహానే 27 బంతుల్లో 61 పరుగులు చేశాడు దీంతో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై రహానే అవుట్ అయ్యే సమయానికి 8 ఓవర్లలోనే 82 పరుగులు చేసింది ఈ సీజన్ కు ముందు నిర్వహించిన ఐపీఎల్ బ్యాలెన్లో రహానేను చెన్నై 50 లక్షల ప్రాథమిక ధరకు సొంతం చేసుకుంది గత సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రహానే 7 ఇన్నింగ్స్ లో 19 యావరేజ్ 103.90 స్ట్రైక్ రేట్ తో 133 పరుగులు చేశాడు సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన రహానే ఆ తర్వాత బరిలోకి దిగలేదు ఐపీఎల్ మినీ బ్యాలానికి ముందు కోల్కతా అతన్ని రిలీజ్ చేసింది భారత టెస్ట్ జట్టులోనూ స్థానం కోల్పోయిన రహానే గత ఏడాది ఐపీఎల్ లో ఆకట్టుకోలేకపోవడంతో ఒత్తిడిలో ఉన్నాడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న రహానేను జట్టులోకి తీసుకునేందుకు మిగతా ఫ్రాంచైజీలు వెనుకంజ వేయగా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అతన్ని తక్కువ ధరకే సొంతం చేసుకుంది ఈ సీజన్ ప్రారంభానికి ముందు రహానేతో మాట్లాడిన ధోని అతడిలో ఆత్మవిశ్వాసం నింపాడు సీజన్ ప్రారంభంలో నేను రహానే మాట్లాడాం నీ బలమేంటో తెలుసుకుని ఆడమని చెప్పాను ఆటను ఆస్వాదించు ఒత్తిడిగా ఫీల్ అవ్వకు నీకు నేను అండగా ఉంటానని చెప్పానని ముంబైతో మ్యాచ్ అనంతరం ధోని వెల్లడించాడు రాజధాని అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇసుక అక్రమ తవ్వకాలపై అధికార వైఎస్ఆర్సీపీ టీడీపీల మధ్య సవాళ్లతో ఉత్కంఠ కొనసాగుతోంది అభివృద్ధి విషయంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటు శ్రీధర్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు అవినీతిపై అమర రామలింగేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామని సవాళ్లు విసిరారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తలు సమాయత్తం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఆదివారం రాత్రి వరకు అమరావతిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు రాబోయే 5 రోజుల్లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండి సూచించింది రాబోయే 2 రోజుల్లో మధ్యప్రదేశ్ ఒడిశా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మీదుగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని ఐఎండి పేర్కొంది ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు దక్షిణాదిలో ఎండలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని ఐఎండి ఇటీవలే వెల్లడించింది తిరుపతి రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలుకు ఘన స్వాగతం పలికారు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ పట్టాలెక్కింది సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ను ప్రధాని మోడీ సికింద్రాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ పట్టాలెక్కింది సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ను ప్రధాని మోడీ సికింద్రాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు ఈ రోజు రాత్రి 10:30 తిరుపతి చేరుకున్న వందే భారత్ రైలుకు చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి రైల్వే శాఖ అధికారులు బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ రైలు ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా షెడ్యూల్ ప్రకటించారు ఇప్పుడు టికెట్ ధరలను అధికారులు వెల్లడించారు రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది వారంలో మంగళవారం మినహా ప్రతిరోజు ఈ రైలు రాకపోకలు కొనసాగుతాయి ఇప్పటికే సికింద్రాబాద్ విశాఖ మధ్య ఒక వందే భారత్ కొనసాగుతుండగా 3 నెలల కాలంలోనే 2 వందే భారత్ ప్రారంభించారు సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గంట జ్యోతి ఆధ్వర్యంలో మహాధర్న జరిగింది దీంట్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి శంకర్ నాయక్ జడ్పీ చైర్మన్ శ్రీహర్షిణి పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టామధు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు అంతేవిధంగా కొత్తగా రావాల్సినటువంటి మరొక 32 వ్యాగన్ కూడా
వాళ్ళు దీని వలన 62 ఆంక్షలను రాష్ట్రంలో ఉందే అందరూ స్వాగతం పలకాలి కానీ నీ మీద ఇంతమంది నిరసన ఎందుకు తెలుపుతున్నారో ఒక్కసారి అయినా ఆలోచించావా అని అడుగుతా ఉన్నాం మీకేమైనా సిగ్గనిపియట్లేదా తెలంగాణకు వస్తే నిన్ను మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి పిలిచినాం 8 ఏళ్లలో రికార్డ్ స్థాయిలో ఇంటింటికి నీళ్ళు ఇవ్వకుండా ఎన్నికలకు పోమని చెప్పి నేను మర్యాదగా పిలిస్తే నువ్వు దీనికి డబ్బులు ఇవ్వద్దు సహకరించమని అడిగినాం ఏమాత్రం జ్ఞానం ఉన్నా నువ్వు సహకరించేవాడివి నీతి ఆయోగ్ ఆ 19,000 కోట్ల రూపాయలు మరి మిషన్ భగీరథకి ఇవ్వమని సూచించింది ఈ రాష్ట్రంలో 4 అనేక విషయాల మీద అనేక మార్లు విన్నవించిన ఏ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన హక్కులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ప్రాజెక్టులు కానీ ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తూ వచ్చారు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఈ రాష్ట్రానికి ఉండే సహజ సంపదను కూడా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు నవంబర్లో వచ్చినప్పుడు ప్రైవేటీకరణ చేయమని చెప్పి మాట మార్చి మళ్ళీ టెండర్లు పిలిచారు దీన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ రాక నిరసిస్తూ స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ చేస్తూ మోడీ గో బ్యాక్ మాట తప్పిన మోడీ గో బ్యాక్ నినాదాలతో మదర్ థెరిసా సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి సాధన శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మోడీ పాలన వచ్చి 9 సంవత్సరాల కాలంలో నాటి బ్రిటిష్ నియంత్రిత పాలన కొనసాగిస్తుందని విమర్శించారు భారత్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని అన్నారు అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో హామీలు స్టీల్ ఫ్యాక్టరీ స్థాపించాలి తెలంగాణ బొగ్గుగనుల ప్రైవేటీకరణ ఆపాలి గిరిజన యూనివర్సిటీ స్థాపించాలి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలి ఈ హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు లేని ఎడ్ల వచ్చి ఎన్నికల్లో బీజేపీకి మోడీకి పతనం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్ణప్ప సోమయ్య జిల్లా కమిటీ సభ్యులు సెమెట రాజమౌళి పట్టణ కార్యదర్శి భాను సీతారాం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు రావుల రాజు చీపిరి యాకయ్య పాలబిందెల మల్లయ్య పట్టణ కమిటీ సభ్యులు కుమ్మరికుంట నాగన్న తోట శ్రీనివాస్ యమగాని వెంకన్న భానోతి వెంకన్న రమాదేవి తదితరులు పాల్గొన్నారు మహబూబాబాద్ పట్టణంలోని 12 వార్డులో పర్యటించారు మహబూబాబాద్ ఎమ్మెల్యే భానుతి శంకర్ నాయక్ మరియు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయ్ రామ్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా 50 లక్షల పనుల ఎంపిక కోసం 12 వార్డులోని వివిధ కాలనీలు స్థానిక కౌన్సిలర్ మరియు నాయకులు ప్రజలతో వీధి తిరుగుతూ పలు సమస్యలను తెలుసుకుని చేయాల్సిన అభివృద్ధి పనులను ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండి ఫరీద్ స్థానిక కౌన్సిలర్ అండ్ ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్ మరియు వార్డు ఇన్ఛార్జీలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు రోడ్లైనాయి కాలువలైనాయి మేము బయట మేము ఏమి ఊక్కుకోకుండా చదువుకోకుండా మంచిగా చేసిండు మాకు శుభ్రంగా చేసిండు ఆయనకు మళ్ళీ మేము జన్మలో కూడా ఆయనకే మేము చేసి ఓట్లేసి ఆయనని మేము ఎమ్మెల్యే చేసుకుంటాం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూరు గ్రామంలో ఉన్న ఎంఎస్ఎన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఏ బ్లాక్లోని సాల్వెంట్ రిసీవర్ బ్లాక్లో మంటలు చెలరేగాయి ఇద్దరు కార్మికులు గాయాలయ్యాయి 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు కార్మికులు Thank you.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న బుట్టాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్పోటి పోలీసులు. పట్నంలోని ఆర్టీసీ కాలనీలో బెట్టింగ్ పాల్పడుతున్న 7 సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 112,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ చిక్కటపల్లి త్యాగరాయ గణసభలో ఆరాధన టీవీ న్యూస్ ప్రెజెంటర్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎంఏ జబ్బా ట్రస్ట్ వ్యవస్థాపక నిర్వాహకులు షేక్ వరిద్ బాబా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ముందుగా కార్యక్రమంలో అతిథి మహారాజులు జ్యోతి ప్రజ్వలన గమనించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముందుగా సినీ గేయ ప్రముఖులు సుమధుర పాటలతో ప్రారంభించారు. అనంతరం చిన్నారి నృత్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. అనంతరం టీవీ న్యూస్ ఛానల్స్ లో ప్రాచుర్యం పొందిన న్యూస్ ప్రెజెంటర్స్ కు గత 28 ఆరాధన టీవీ న్యూస్ ప్రెజెంటర్లకు పురస్కారాలను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు. గత 15 అటు హైదరాబాద్, హుబ్లీ, కోలాపూర్, మీరత్, గోవా, ఇటు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, రేణిగుంట, తిరుపతి ప్రాంతాల్లో చేస్తున్న సేవలను గుర్తించి ఆరాధన సేవా సంస్థ వారు షేక్ ఫరీద్ బాబాకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పూర్వ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఆయన పెన్షన్ ద్వారా వచ్చే నిధులతో అందరికీ సేవ చేయడం అభినందించదగ్గ విషయమని, ఇటువంటి వారు సమాజానికి ఎంతో అవసరమని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు విస్తరించాలని, జీవితంలో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆరాధన సేవా కార్యక్రమం ద్వారా ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. సినీ పరిశ్రమ ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ తండ్రి పేరు మీద ట్రస్ట్ స్థాపించి 2 తెలుగు రాష్ట్రాల్లో షేక్ ఫరీద్ బాబా చేసిన సేవలకు ఆరాధన టీవీ న్యూస్ ప్రెజెంటర్ అవార్డుల ప్రదానోత్సవంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని, ఇంకా మంచి మంచి పురస్కారాలు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అందుకోబోతున్నారని ఆయన తెలిపారు. నేను నా నేటివ్ ప్లేస్ రేణిగుంట తిరుపతి జిల్లాలో ఉన్నాను. నేను గత 20 నుంచి ఏదో చిన్న చిన్న కార్యక్రమంలో నేను రిటైర్డ్ అయ్యి 2009 నుంచి రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో ప్రతి ఒక్కరికి కుల మతాలకి భేదాలు లేకుండా అన్ని మతాల వాళ్ళకి సేవలు చేసుకుంటూ ముందుకు పోతున్నాను. ఇలాంటి పెద్దవారి యొక్క ఆశీర్వాదం మనకు దొరకాలని ఈరోజు నాకు రేణిగుంట నుంచి హైదరాబాద్లో నాకు కూర్చోబెట్టడం మన కృష్ణయ్య గారికే సరిపోదు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి ఏదో చిన్న చిన్న సేవలు చేసుకుంటూ నేను ముందుకు పోతున్నాను. మీరందరూ నాకు ఆశీర్వదిస్తారని నేను అందరికీ చెప్పుకుంటున్నాను. నమస్కారం. హైదరాబాద్ చిక్కడపల్లిలో త్యాగరాయ గానసభలో ఫరీద్ బాబా రేణిగుంట నుంచి తను చేసేటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఆరాధన అనేటువంటి ఒక సంస్థ మతాలకు అతీతంగా ఈయన చేస్తున్న సేవలను గుర్తించి ఇతన్ని ముఖ్య అతిథిగా ఈరోజు పిలిపించి అభినందించడం జరిగింది. ఇది ఎంతో గర్వకారణం. చిత్తూరు జిల్లా వాసులకి, తిరుపతి జిల్లా వాసులకి ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే ఇతను ఒక ముస్లిం, కానీ చేసేటటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ తన చేతనైన సహాయం చేస్తూ మన్ననలు పొందుతూ చివరికి కళాకారులను, కళా పోషకులను కూడా సన్మానిస్తున్నటువంటి ఒక మహనీయుడు, నిజంగా మహనీయుడనే అనాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ఈయన ద్వారా మనం చూడాలి. దానికి ఆయన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. అలాగే ఫరీద్ బాబా చేతుల మీదుగా ప్రముఖ వార్త చదివేటటువంటి న్యూస్ రీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా సన్మానం చేయడం జరిగింది. కళలకు, సంస్కృతికి, భాషకు భగవంతుడికి నెలవైంది చిత్తూరు జిల్లా. ఎంతోమంది మహనీయ మూర్తులకు జన్మస్థానమైనటువంటి ఆ జిల్లాకు ప్రతినిధిత్వం వహించినటువంటి షేక్ ఫరీద్ బాబా గారు ఒక దివ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదంతో భగవంతుడు తనకిచ్చిన సంపదలో ఎక్కువ భాగాన్ని దైవానికి, నిరుపేదలకు, అభాగ్యులకు ఖర్చు పెట్టేటువంటి గొప్ప సంప్రదాయాన్ని స్వీకరించినటువంటి బాబా గారిని నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. కుల మత వర్గరహితమైనటువంటి ఒక సుస్థిర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అటు కేవలం చిత్తూరు బాబా బహుత బహుత్ లోక్ హెల్ప్ కరే ఇదర్ బి బహుత్ హైదరాబాద్ మేర అన్న టైమ్ బి బహుత్ హెల్ప్ కరే
किसको भी वो मौता जाता तो उनको भी हेल्प करते है। गरीब लोग को, स्कूल को, बच्चे लोग को भी पैसा देते, हेल्प करते है खाने के लिए। किसका काम घर में काम करते उनको राशन नहीं तो भी राशन दिलाते उनके लिए। तो उन्हें तो हमको मालूम हो गया 20 साल होया होगा, 15-20 साल हमको मालूम हो गया, 20-15 साल है अभी। और रेणुगुंडा में और कर रहे, इधर हैदराबाद में कर रहे, अभी रेणुगुंडा में कर रहे। उनका तो नाम किधर भी अच्छा ही है, अभी तो लोग तो कुछ भी ये नहीं है, अच्छा काम करे। उन्हें बोल रहे ना गरीब लोग को देते है, मौता किसका हो गया तो उसको पैसा देते है, गरीब लोग किसका घर में बर्तन धोते तो उनको ला के राशन देते है, उनको जाके पद्मशाली संघ अध्यक्ष सीता वैद्य किशोर जन्मदिन वेड़कल घन जरगाई पद्मशाली संघ नायक पागोनी सालवल तो सन्मा के कार्यक्रम में पद्मशाली संघ अध्यक्ष कार्यस्थ भारी एन पागो కోనసీమ జిల్లా కొత్తపేట జగనన్న మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా మోడేకూరు గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు కొత్తపేట శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని గురించి ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేశారు. కొత్తపేట జడ్పీటీసీ స్టేట్ హెచ్ఎంఎఫ్డబ్ల్యూ మెంబర్ గోడపాటి రమాదేవి, ప్రవీణ్ కుమార్, సర్పంచ్ కుడుపూటి రామలక్ష్మి, వెంకటేశ్వరరావు, కన్వీనర్లు గృహ సారథులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు. మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలన జరిగిందా? గత ప్రభుత్వంతో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛన్, అమ్మఒడి, ఆసరా, చేత వంటి అనేక పథకాల డబ్బును నేరుగా మీ అకౌంట్ లో వేయటం లేదా? వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా? ప్రపంచ మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించి తిరిగి లేచిన రోజును ఈస్టర్గా క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకుంటారని గుడిపాడపల్లి తెలుగు బాప్టిస్ట్ సంఘం కాపరి తోటకూర పీటర్ అన్నారు. ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని గుడిపాటిపల్లి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో సండే స్కూల్ పిల్లలు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని వీధుల్లో తిరిగి యేసుప్రభు సంగతులను వివరించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఉత్సాహవంతంగా పాల్గొన్నారని సంఘ కాపరి పీటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ పులుకూరి విద్యానందం, సంఘ పెద్దలు గోన లక్ష్మయ్య, సాల్మాన్, రమేష్, విజయ్, దానయ్య తదితరులు పాల్గొన్నారు. విశాలాంధ్ర కనిగిరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్ని చైతన్యం చేసేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజైన April 14 to 30 వరకు జిల్లా వ్యాప్తంగా సిపిఐ సిపిఎం ప్రచార యుద్ధం చేయనుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. శనివారం కనిగిరి దర్శి చెంచయ్య భవన్లో కనిగిరి నియోజకవర్గ సమితి సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ మౌలాని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవినీతి పనులకు అడుగులకు మడుగులెత్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి కార్యదర్శులు షేక్ గులాబ్ హుస్సేన్, వజ్రాల సుబ్బారావు, కార్యదర్శులు జిపి రామారావు, పి ప్రభాకర్, ఎస్కేవై పెద్దమస్తాన్, బృంగి సుబ్రహ్మణ్యం, జిల్లా మహిళా సంఘం నాయకులు జిపి గాయత్రి, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి పందిటి మోహన్, ఏఐవైఎఫ్ నాయకులు పుట్టా సుబ్బారావు, ఏఐటియుసి నాయకులు గుజ్జుల బాలరెడ్డి, సయ్యద్ మౌలాలి, వెంకటేశ్వర్లు, మీరావళి, పి మస్తాన్రావు, ఆకుల మోహన్రావు, వెంకటేశ్వర్లు, తిరుపాలు, ఇరు వెంకటరెడ్డి, ఇతర నాయకులతో పాటు ప్రజా సంఘాల, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రైటర్ వన్ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ప్రజల్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడే ఏ నాయకుడైనా ఇంటికి చేస్తాడు. వాడు శంకరగిరి మాన్యాలు అంటారు, పాత రోజుల్లో శంకరగిరి మాన్యాలు పడతాడు ఎంత నాయకుడైనా. కాబట్టి ప్రజల్ని మార్చే ఒక గురుతర బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీగా మా మీద. వాళ్ళకు జరుగుతున్న మోసాన్ని, ద్రోహాన్ని ప్రజలకు తెలియజేయడం మన కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యత. ప్రజల్ని చైతన్యవంతం చేయడం కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యత. అదే కార్యక్రమం రేపు 14 to 30 వరకు మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలకు ప్రచారం చేయాలి, జనానికి చెప్పాలి. బహిరంగ సభలు, గ్రూప్ మీటింగులు, ప్రచారం, కరపత్రాలు, మైకుల ద్వారా రకరకాలైన పద్ధతుల్లో ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయడం ద్వారా ఈ ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జనంలో తీసుకుపోయే బాధ్యతని కమ్యూనిస్ట్ పార్టీ మనకి ఇచ్చింది. అటువంటి కర్తవ్యాన్ని
మనం గుర్తు చేయాల్సిందిగా ఈ సందర్భంగా అలాగే మన ఎజెండాలో ప్రధానమైంది రేపు మే 25, 26, 27 తేదీలో ఇద్దలూరు నియోజకవర్గంలో తిరుమేళ్ళ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా స్థాయి శిక్షణా తరగతులు రాజకీయ శిక్షణా తరగతులు జరగబోతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఇద్దలూరులో మన కార్యక్రమం జరుగుతుంది. చాలా సంవత్సరాల తర్వాత తిరుమేళ్ళ గ్రామం చాలా ఏళ్ళు తర్వాత ఇద్దలూరు గ్రామం తిరుమేళ్ళ గ్రామం అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోట. వెల్లంకొండ వెంకటరంగం గారని ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నిర్విఘ్నంగా 40 సంవత్సరాలు ఆ గ్రామానికి పనిచేసే సర్పంచ్, ఏకగ్రీవంగా ఆయన సర్పంచ్. 1988 ఆయన చనిపోయాడు. 88 చనిపోయిన తర్వాత ఇక లేదు. ముగ్గురు ఒకటేసారి చనిపోయారు. అక్కడ ఉండే మనకు నాయకుడు వెల్లంకొండ వెంకటరంగం గారు, వెల్లంకొండ సాయన గారు, ఆ పక్కన విలేజ్లో పదార్థంలో ఉన్న తుపాకుల బసవయ్య గారు, బంజారా ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధరావత్ సూర్యం సార్ జన్మదిన వేడుకలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట ఘనంగా జరిగాయి. సూర్యాపేట ప్రాంతానికి చెందిన ధరావత్ సూర్యం చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి ఎస్బీఐ బ్యాంకులో మేనేజర్గా కొలువు సాధించి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఎస్బీఐ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. తనలాంటి ఎంతోమంది గెలిచిన విద్యార్థులకు, నిరుద్యోగులకు సూర్యం సార్ ప్రేరణ ఇస్తున్నారని సీను నాయక్ పొగిడారు. ఈ వేడుకలు టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీను నాయక్ మరియు ఇతర గిరిజన విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ వేడుకలకు ఎస్బీఐ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ధరావత్ సూర్యం హాజరయ్యారు. తన జన్మదిన వేడుకలను ఆర్ట్స్ కళాశాల ఎదురు జరిపించడం ఆనందంగా ఉందని సూర్యం సార్ విద్యార్థి నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నరేష్ నాయక్, సంతోష్ నాయక్, రవీంద్ర నాయక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పునఃప్రారంభం ఈరోజు ఎస్పీ ఆదేశాల మేరకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఐపీఎస్ తుషార్ డాడు మరియు ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణ్ కుమార్ మరియు 3 టౌన్ ఎస్ఐ నారాయణ యాదవ్, ఎస్ఐ కృష్ణరాజు నాయక్, ఎస్ఐ తిమోతి, 2 టౌన్ సిఐ ఇబ్రహీం, ట్రాఫిక్ సిఐ యుగంధర్, ఎస్ఐ పుల్లన్న, ఎస్బీ ఎస్ఐ నరసయ్య, రూరల్ ఎస్ఐ హైమావతి, రాజుపాలెం ఎస్ఐ రాజగోపాల్, 1 టౌన్ ఎస్ఐ మంజునాథ్, ఎస్ఐ మైనుద్దీన్, అన్ని పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు మరియు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రారంభాన్ని ఘనంగా జరిపారు. మీ బాబు ఏం చేస్తున్నారంటే టెంకాయ లాభంతో పెట్టే అందరికీ నమస్కారం. ఈరోజు అండర్ ఎస్పీ సార్ యాజ్ ఎస్పీ కడప సార్ గైడెన్స్ 3 టౌన్ ఇనాగ్రేషన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఫర్ దాట్ కంగ్రాచులేషన్స్ టు ది 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ యాజ్ వెల్ యాజ్ ది స్టాఫ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ది స్పాన్సర్స్ హూ హెల్ప్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్. నా ఆల్ ద బెస్ట్ టు ది స్టాఫ్ అండ్ ఎస్హెచ్ఓ. కనిగిరి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ సుబ్రహ్మణ్యం వెంటనే రాజీనామా చేయాలని సీనియర్ బ్రాహ్మణ సంఘం నాయకులు భద్రయ్య అన్నారు. సుబ్రహ్మణ్యం పదవి నుంచి తప్పుకోవాలని, ఇప్పటి వరకు ఆయన బ్రాహ్మణ సంఘానికి చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. మీడియాతో భద్రయ్య మాట్లాడుతూ, ముందనుకున్నట్లుగా ఒక్క పని కూడా బ్రాహ్మణ సంఘానికి మేలు చేయలేదని, కాబట్టి నూతన కమిటీని ఎన్నుకుని వారు కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు న్యాయం జరిగేలా చూడడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. అయితే ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రస్తుతము మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలని కోరికతో నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది, పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం అనేది 26/9/2021 తేదీన కనిగిరి తాలూకా బ్రాహ్మణ మహాసభ సర్వసభ సమావేశము ఏర్పాటు చేసుకుని ఉన్నాము. కారణము తదు సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నికలు జరపాలని నిశ్చయం చేసుకున్నాము. దానికి అధ్యక్షుడిగా పరిసర సత్యగోపాలు అధ్యక్ష స్థానంలో కమిటీ జరగడమైనది. నూతన అధ్యక్షులుగా నేను మరియు మాతపురం బాలసుబ్రహ్మణ్యం లాయర్ గారు పోటీ పడినాము. కనిగిరి బ్రాహ్మలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఆరామక్షేత్రము.
చాలా మంది ఇప్పటికే ఇక్కడ వసతులు లేక వేరే ప్రదేశాలకు పోయి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అందువల్ల అత్యవసరంగా ఏబీ బుల్టిన్ విశేషాలు. నమస్కారం.